नेल्लूर जिल्ला गूडूर नियोजकवर्गंलोनी वाकाडु मंडलम सर्किल इंस्पेक्टर आफ् पोलीस वारी कार्यालयंलो कोट वाकाडु चिट्टमूरु ओजीली मंडल प्रजलकु दीपावली शुभाकांक्षलु तेलियजेशारु। वाकाडु सर्किल इंस्पेक्टर नरसिंहन राव मरियु एसई बोज्जा नायक मीडिया समावेशंलो मात्लाडारु। दीपावली पंडुग संदर्भंगा गुर्तु चेसुकोवाल्सिन विषयालु टपासुलु गवर्नमेंट वारी उत्तर्वुल मेरकु रात्रि 8 गंटल नुंडि 10 गंटल वरकु मात्रमे टपासुलु काल्चुकोवडानिकि अनुमति इव्वडं जरिगिंदनि, अदे विधंगा प्रति ओक्करू दीपावली टपासुलु काल्चेटप्पुडु तगु सूचनलु पाटिस्तारनि, अदे विधंगा काकर कोव्वत्तुलु కాల్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో శానిటైజర్ చేతులకు వాడరాదని తెలియజేశారు। అదే విధంగా లైసెన్స్ పొందిన వారు వారికి కేటాయించిన స్థలములో మాత్రమే అమ్ముకోవాలి తప్ప ఇంట్లో మరియు ఎక్కడైనా అమ్మినా చట్టరీత్య నేరం కాబట్టి వాళ్ళకు కేటాయించిన స్థలములో మాత్రమే అమ్ముకోవాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అన్నారు। కాబట్టి పర్యావరణ పరిరక్షణకు లోబడి దీపావళి జరుపుకోవాలని తెలియజేశారు। అదే విధంగా వాకాడు ఎస్ఐ కే బొజ్జయ్య నాయక్ మాట్లాడుతూ కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది। జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది। కేవలం 2 గంటల పాటు మాత్రమే టపాసులు వినియోగంకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది। రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని, టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసిందన్నారు। ఈ ఏడాది దీపావళి పండుగకు సంబంధించి COVID-19 ప్రోటోకాల్ పాటిస్తూ పండుగ జరుపుకోవాలని, పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో వాకాడు ఎస్ఐ కే బొజ్జయ్య నాయక్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఒక్కరు కూడా గమనించాల్సింది, శానిటైజర్స్ ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు దూరంగా పెట్టుకోవాలి। అదే విధంగా ఎవరైతే లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో ఆ లైసెన్స్ ఉన్నటువంటి ప్లేస్ లోనే మాత్రమే అమ్మాలి తప్ప వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకునో లేకపోతే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మేము ఫలానా ప్లేస్ లో అమ్ముకుంటున్నాం అదే ప్లేస్ లో అమ్ముకుంటాం అంటే మాత్రం అది చట్టరీత్యా నేరం। కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లేస్ లోనే ఉండాలి। అలాంటిది లేకుండా వేరే ప్లేస్ లో గనుక పెట్టి అమ్మకాలు జరిగితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। అదే విధంగా ఈ మీడియా వాళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మాకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాం। అలాంటి ఏదైనా సరే ఇమీడియట్లీ ఇల్లీగల్గా ఎక్కడైనా క్రాకర్స్ అమ్ముతాం అంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా రాత్రి రాబడిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారికి కోటలో ఒక దీంట్లో గోడంలో ఉన్నాయని చెప్పేసి నాకు రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారికి తెలియజేస్తే ఎస్ఐ గారు పోయేసి రైడ్ చేసి ఆ గోడౌన్ మీద ఆ గోడౌన్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని మరియు ఆ క్రాకర్స్ ఎవరైతే దాంట్లో పెట్టున్నారో వాళ్ళని లైసెన్స్ ఉన్నదా లేదా అని పరిశీలించి వాళ్ళ దగ్గర ఎలాంటి లైసెన్స్ కానీ ఎలాంటి పర్మిషన్స్ కానీ లేనందువలన అతన్ని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది। వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశాము। అదేవిధంగా ఈ మిగతా మండల ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకుని ఈ పండగ మంచిగా జరుపుకోవాలని, ఈ సంవత్సరం లాగా కాకుండా నెక్స్ట్ ఈ దీపావళి వరకు అందరూ సుఖశాంతులతో మంచి పాడి పంటలతో తలతూగాలని నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను। ఈ దీపావళి పండగ దినమున రేపు జరుపుకోబోయే పండగ దినమున అందరికీ శుభాకాంక్షలు। అయితే ఈ పండగ దినమున మీరందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా సంతోషంగా జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వించిన కొన్ని నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పి మీడియా ద్వారా తమరికి మనవి చేసుకుంటున్నాను। ఈ క్రమంలో ఓన్లీ లైసెన్స్ హోల్డర్ మాత్రమే ఈ టపాసులను అమ్మడానికి అనుమతులు అనేవి జారీ చేయబడినవి। వారు కూడా ఈ జనసంచారం లేని ప్రదేశంలో అంటే గ్రామం నుంచి దూరంగా జనసంచారం లేని ప్రదేశంలో దూరంగా అమ్ముకోవాలని, అది కూడా రేపు పండగ దినమున సాయంత్రం 8 గంటల నుంచి ఓన్లీ ఆర్డీఓ గారు అనుమతి ఇచ్చిన లైసెన్స్ హోల్డర్ మాత్రమే మండలంలో టపాసులు కానీ బాణసంచాలు కానీ అమ్మడానికి అనుమతులు ఇవ్వబడినవి। లేని ఎడల వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని పడతాయి। అదే కాకుండా గ్రామాలలో పల్లెల్లో ఎవరైనా
కిరాణా షాపుల దగ్గర ఎవరైనా మంచం మీద కానీ ఎవరైనా చిల్లరగా అమ్మితే వారిపైన కూడా చర్యలు తీసుకోబడతాయి. అయితే మీరు తీసుకున్న ఈ బాణసంచ కానీ ఏమైనా సరే టపాసులు వీటిని రేపు పండగ దినమున సాయంత్రం 8 నుంచి 10 గంటల మధ్యలోనే మనం టపాసులు కాల్చుకోవాలని ఇది ఒక నైతిక బాధ్యతగా భావిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. టపాసులు కూడా కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మాలని వాటినే కొనుగోలు చేసుకుని కాల్చాలని చెప్పి అనుమతులు ఇవ్వబడినవి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసినటువంటి నియమాలు ఇవి. ఏదేమైనా ఒకవైపు పండగ సంబరాలు మరోవైపు మనకు కరోనా అనే మహమ్మారి పీడిస్తున్న ఈ సమయంలో ఆ విషయాన్ని మీరు మర్చిపోకుండా కొనుగోలు దగ్గర సంతోషకరమైన ఆనందమైన ఈ సమయంలో సామాజిక దూరాన్ని మర్చిపోకుండా మీరు ఇప్పటి వరకు మీకు అలవాటున్న శానిటైజర్ వాడకంని మీరు ఈ టపాసులు కాల్చే సమయంలో వాటిని యూజ్ చేయకుండా వాటి నుంచి దూరంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ టపాసులు కాల్చే సమయంలో చిన్నపిల్లలకి దూరంగా ఉంచి ప్రమాదం నుండి బయటపడే విధంగా తగు చర్యలు తీసుకుని జాగ్రత్తలు పడవలసిందిగా మరోసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ వాకాడేస్తాయి.